ఈరోజు మేము కొన్ని పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం మూడు విషయాల్లో. శానిటేషన్ ఈ ప్రాంతంలో స్టార్ట్ అయిందంటే 72% స్టార్ట్ అయిందని చెప్పారు. అదే మరిగా మీ ప్రాంతం మొత్తానికి సబ్మర్జెన్సీకి వచ్చిందా ఈ దీంట్లో అంటే 73% ఎస్ అని చెప్పారు. ఇంకొక పక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారంటే 72% పెట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్లీ శానిటేషన్ పూర్తి చేస్తూనే ఎక్కడికక్కడ బ్లీచింగ్ కూడా పెద్ద ఎత్తున చేయమన్నాం. బ్లీచింగ్ పౌడర్ కూడా చేస్తూనే వాటర్ లో కూడా బ్లీచింగ్ చేయమన్నాం. అదే మరిగా మస్కిటోస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎరాడికేషన్ కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున కంట్రోల్ చేయమన్నాం. మెడికల్ క్యాంప్స్ చాలా వరకు పెట్టారు, ఇంకా కొన్ని పెట్టమని చెప్పి చెప్పాం. మళ్లీ మెడికల్ కిట్ ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పాకెట్ ఇచ్చి ఆరోగ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి దీనికోసం ప్రతి ఒక్కరి ఇక్కడ డూస్ అండ్ డూ నాట్ ఈ వారం 10 రోజులు ఇవన్నీ నార్మల్స్ వచ్చే వరకు హాట్ వాటర్ తాగాలని ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం. అవి కూడా ఒక 5 లక్షల పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కాబట్టి మొత్తం శానిటేషన్, మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకుని ముందుకు పోతున్నాం.